మనం ఏవైనా బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని కొంచెం సేపు ఇలా నీళ్ళల్లో మనం వేసేసి కొంచెం కడిగేసి కావాలంటే నానబెట్టేసుకోండి. నానిన తర్వాత ఈ బియ్యాన్ని మనం ఒక గుడ్డపైన మనం జల్లేసి ఆరబెట్టుకోవాలి. ఎలాగైతే అరిసెలకి మనం నానబెట్టుకొని పిండి కొట్టుకుంటాం అలాగే ఈ బియ్యాన్ని కూడా మనం నానబెట్టి ఆరబెట్టి దాన్ని పిండి చేయకూడదు కొంచెం రవ్వలా చేసుకోవాలి. సో ఆ రవ్వలా మనం చేసుకోవాలి అంటే మనం ముందు మనం ఆరబెట్టేసుకోవాలి. చూడండి మనకి బియ్యం ఆరిపోయింది. ఈ ఆరిపోయిన బియ్యాన్ని మనం మిక్సీ జార్ లో వేసి లైట్ గా బర్కగా రవ్వలా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ నానబెట్టి ఆరబెట్టిన బియ్యాన్ని ఒక హాఫ్ కప్పు లీటర్ పాల కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి హాఫ్ కప్పు బియ్యాన్ని మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ చెప్పాను కదా దీన్ని బర్కగా మనం రవ్వలా పొడి చేసుకోవాలి. చూడండి ఇలా ఇది లైట్ గా ఆరింది మరీ ఎండ పెట్టలేదు. దీన్ని వెంటనే మనం కుకింగ్ కూడా చేసుకుందాం. ఇలా చేసుకుంటే మనకి ఆ ఫిర్ని పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. దీని కోసం మనం పాలు తీసుకొని పాలని చక్కగా వేడి చేసుకుందాం. మరీ ఓవర్గా కుక్ చేయకూడదు, ఫైన్ పౌడర్ చేసి చేయకూడదు. అన్నం కంటే కొంచెం ఎక్కువగా కుక్కేలా చేసుకుందాం. అలా చేసుకోవాలి, తినేటప్పుడు అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందు పాలని చక్కగా వేడెక్కిన తర్వాత మనం ఇందులో మన రవ్వ వేసుకుందాం. ఫ్రెష్గా నానబెట్టి ఆరబెట్టిన బియ్యంతో చేసుకున్న రవ్వ. పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మన ఈ రవ్వని మరీ ఎక్కువ వేయకండి. చూడండి కొంచెం ఒక రెండు చెంచాలు మనం హాఫ్ లీటర్ పాలతో చేస్తున్నాము, రెండు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్లోగా ఈ పాలల్లో కుక్ చేసుకోండి. నేను ఆవు పాలు వాడుతున్నాను, మీకు బర్రె పాలు కొంచెం చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు కూడా మీరు పోసుకోవచ్చు. సో దీన్ని మనం ఒక 10-15 నిమిషాల పాటు మనం స్లోగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఈ పాలు చిక్కగా అవుతూ ఉంటాయి, మనకి లైట్గా రవ్వలా ఉంది లోపల కానీ ఈ పాలు కొంచెం రబడిలా మనకి చిక్కగా అవుతూ ఉంటుంది. ఇలా చిక్కగా అయ్యి ఇది మనకి ఈ మూకుల్లో గట్టిగా అవ్వకూడదు, ఇది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. సాఫ్ట్గా రబడి ఎలా ఉంటుందో అలా ఉండాలి. అప్పుడు తర్వాత మనము దీన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది కొంచెం ఆ చిక్కదనం ఇంకెక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఈ పెనంలోనే దీన్ని ఎక్కువగా కుక్ చేసేసి బాగా చిక్కగా చేయకండి. ఒకవేళ చిక్కగా అయితే దీంట్లో కొంచెం పాలు కూడా మనం వేసుకోవచ్చు. మనం ఈ లోపల మనం యాలకులు కొంచెం దంచి పెట్టేసుకుందాం. యాలకుల పొడి చాలాసార్లు అంటే మేము హోటల్లో అయినా ఇంట్లో అయినా మేము యాలకుల పొడి అంటే కొంచెం పంచదార వేసేసి మిక్సీలో చేసేసి పెట్టేసుకుంటాం. ఎందుకంటే ఏదో విధంగా రోజు కాకపోతే మరో రోజైనా కానీ ఇంట్లో స్వీట్లు చేసుకొని తిన్న అలవాటు అన్నిట్లలో మన ఇండియన్ స్వీట్లలో యాలకుల పొడి. మనం ఈరోజు మామిడి ఫ్లేవర్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. కానీ మామిడి ఫ్లేవర్లో కూడా ఈ యాలకుల సువాసన చాలా బాగుంటుంది. సో దంచేశాను. మనం తిరుపతి లడ్డూలో ఆ యాలకుల తొక్క వేసినట్టు వేయకండి. ఆ తొక్క తీసేసి మనం దీంట్లో కేవలం ఆ పొడి మాత్రమే ఆ ఫ్లేవర్కి మాత్రమే వేసుకుందాం. సో ఈ పాలని ఇంకా కొంచెం కుక్ చేసుకొని ఏదైతే ఉందో ఇది మనకి ఒక సైడ్ చక్కగా కోటింగ్ అవ్వాలి. ఇప్పుడు పాలలా జారిపోతుంది, అలా కాకుండా కొంచెం కోటింగ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి దీనిపైన రవ్వలా ఉంది, ఇదంతా కలిసిపోయి మంచిగా రబడిలా మనకు కోటింగ్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. మన యాలకుల కేవలం పొడి వేసాను, అయితే ఇందులో అంటే లాస్ట్లో వేసుకోవచ్చు కానీ ఇందులో ఇప్పుడు మనం పంచదార కూడా దీంట్లో వేసుకుందాం. ఇది చూడండి ఇప్పుడు చిక్కగా అయిపోయింది, మనకి కోటింగ్ లాగా వస్తుంది. కానీ ఇంతకంటే మనకి చిక్కదనం అవసరం లేదు దీంట్లో. చూడండి ఆ పంచదార వేసుకొని ఆ పంచదార అంతా కరిగిపోవాలి. ఈ పంచదార అంతా కరిగిన తర్వాత దీన్ని కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో మనం మ్యాంగో ప్యూరీ వేసుకుందాం. చూడండి ఇప్పుడు మనకి కొంచెం చల్లారింది, అలాగే దానికి చిక్కదనం కూడా వచ్చేసింది. ఇందులో మనం ముందుగా కుక్ చేసుకున్న మన మ్యాంగో పల్ప్ ప్యూరీ లేకపోతే మనం మార్కెట్లో తెచ్చుకున్న మ్యాంగో ప్యూరీ అయినా పర్లేదు. సో దీంట్లో పర్ఫెక్ట్ వేసేసుకోండి, వేసి దీన్ని కలిపేసుకోండి. ఇప్పుడు మనకి దీంట్లో నుంచి మళ్ళీ అంటే మామూలుగా ఫ్రెష్ మామిడి పండుని మనం ఇలా ప్యూరీ చేస్తే దాంట్లో నుంచి తేమ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మనం చక్కగా గ్రైండ్ చేసుకొని దాన్ని కుక్ చేసుకున్నది లేకపోతే మ్యాంగో మనకి క్యాన్లలో కూడా ఇప్పుడు మ్యాంగో పల్ప్ దొరుకుతుంది అది. ఎందుకంటే హోటల్లో ఇట్లా ఫ్రెష్ మ్యాంగోలు పట్టుకొని అయితే మేము చేయం, ఎందుకంటే కొన్ని వందల మందికి రోజు చేస్తుంటాం. టిన్స్ వస్తాయి మనకి రకరకాల, ఆల్ఫాన్సో మ్యాంగో అని, కేసర్ మ్యాంగో అని, ఆ ఒక్కొక్క మ్యాంగో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో. నాకు ఇష్టమైంది ఆల్ఫాన్సో,
సో మరి దీంట్లో మనం కొంచెం అంత మనం పైన డెకరేషన్ కూడా పిస్తా వాడుకుందాం. సో దీన్ని ఇంతే చూసారు కదా, ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఇది ఎలా రెడీ అయిపోయింది. దీంట్లో ఆ మ్యాంగో ఫ్లేవర్ సువాసన, కానీ దీన్ని కుండ పాత్రలో పెట్టుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తింటే ఆహ్ దీని రుచి అదిరిపోతుంది. ఇంకేంటి మరి కుండ పాత్రలో వేసుకుందామా. దీన్ని ఈ కుండ పాత్రల్లో వేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఇది సెట్ అవ్వాలి. ఇలా మనకి కావాల్సిన పాత్రలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కొన్ని కుల్ఫీ కానీ రబడి కానీ అలాంటివి ఈ కుండ పాత్రల్లో తింటుంటే దాని మజానే వేరు. ఆహా వేసి పెట్టుకోండి. అందరికీ వేసేసి ఆ కుండల్లో పెట్టిన తర్వాత కొంచెం మిగులుతుంది, చల్లగా తర్వాత తిన్నాం, కానీ మనం మాత్రం దీన్ని టేస్ట్ చేయాల్సిందే. ఎలా ఉందో ఇప్పుడు చెప్పను, అది తిన్నప్పుడే చెప్తాం. మనం డెకరేషన్కి మనం చక్కగా మామిడి కాయలు వాడదాం. సో చిన్నప్పుడు ఈ మామిడి పళ్ళు ఇలా తొక్క తీస్తూ ఉంటే పక్కన కూర్చొని ఈ తొక్కను కూడా తినేసేవాడిని ఏంటి. సో ఇప్పుడు పిల్లలు మనం తొక్క తినాలి వాళ్ళు పళ్ళు తినాలి అనే టైప్లో తయారయ్యారు. సో అలా ఉండేది ఒకప్పుడు, మామిడికాయ తొక్క కూడా చక్కగా ఎంత ఇష్టంగా తినేవాడిని. సో ఈ మామిడికాయని తీసుకుందాం. పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోయింది. దీని మీద కొంచెం పిస్తా లైట్గా తాగడానికి మనం మామిడి పండు లైట్ కట్ చేసి డెకరేషన్కి, ఇది కేవలం మనకి డెకరేషన్, అలాగే ఒక చిన్న ఇలా పుదీనా. అయితే పుదీనా చాలాసార్లు మీరు చూస్తూ ఉంటారు స్వీట్లల్లో, వాటిల పైన కూడా మనకి హోటల్లో మీకు పుదీనా వేస్తూ ఉంటారు. అయితే పుదీనా స్వీట్లతోటి మంచి కాంబినేషన్. మనకి పుదీనాలో ఎన్నో రకాలు ఉంటాయి, స్వీట్ పుదీనా, యాపిల్ ఫ్లేవర్డ్ పుదీనా, ఇలా రకరకాల ఫ్లేవర్స్ తోటి ఉంటుంది. సో సింపుల్, చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. మనం బొఫేలలో అక్కడిక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో వెళ్ళి తినేటప్పుడు అన్ని చక్కగా చూడ్డానికి అందంగా రెడీ చేస్తారు కదా. చాలా సింపుల్గా మనం దీన్ని డెకరేట్ చేసుకున్నాం. ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దామా. మక్కా మ్యాంగో ఫిర్నీ, మన మామిడి పళ్ళతో చేసుకునే ఈ ఫిర్నీ స్వీట్కి ముందుగా కొంచెం బియ్యం అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత దాన్ని ఒక గుడ్డ పైన కానీ కొంచెం ఆరపెట్టి దాన్ని చూపించిన విధంగా మిక్సీ గ్రైండర్లో కొంచెం బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉడుకుతున్న పాలల్లో మనం బియ్యంతో చేసుకున్న రవ్వని అందులో వేసి ఒక 15 నిమిషాల పాటు స్లో మంటలో కుక్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం యాలకుల పొడి, పంచదార కూడా. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మన మ్యాంగో పల్ప్ ప్యూరీ, దాంట్లో కొంచెం పిస్తా స్లైస్ కూడా వేసి చూపించిన విధంగా మట్టి పాత్రలో దాన్ని వేసి ఫ్రిడ్జ్ లో ఒక 2-3 గంటల పాటు ఉంచి దానిపైన మరికొంచెం పిస్తా పుదీనాకు ఒక మ్యాంగో స్లైస్ వేసి దీన్ని మనం చల్లగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మట్కా మ్యాంగో ఫిర్నీ.